And for all your filmy updates, please subscribe to Dot Entertainment. అందరికీ నమస్కారం. మీడియా వారికి, పత్రికల వారికి, అందరికీ నా ప్రతిసారి నేను మీడియా ముందుకు వచ్చినప్పుడు చెప్తా ఉంటాను. ముందు మా నన్ను కనిపించిన తల్లిదండ్రులు, తర్వాత దేవుడైన వాళ్ళు అందరికీ ఉంటారు. సో సెకండ్ డే ఈరోజు అయితే, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఓన్లీ మీడియానే నా ఫ్యామిలీ. అందుకే ఇప్పుడు ఒక విషయం, నేను పర్సనల్గా ఎప్పుడు మీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు పర్సనల్ మీటింగ్ చెప్పుకున్నది లేదు, మాట్లాడింది లేదు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం నేను పర్సనల్ మీటింగ్ అనేది పర్సనల్గా నా ప్రాబ్లం ఒకసారి చెప్పాను, అది మూవీ విషయంలో చెప్పాను. సో ఇప్పుడు ఎందుకు చెప్పేస్తున్నా అంటే, ఈరోజు ఒకే మాటలో చెప్పాలంటే, పోలీస్ డిపార్ట్మెంట్ మన తెలంగాణ, ఇంకా ఎంతోమంది పెద్దలు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా ఎవరితో కూడా హ్యాపీగా భయపడకుండా ఫ్రెండ్లీ పోలీస్, అది నిజంగానే ఫ్రెండ్లీ పోలీస్, అక్కడికి వెళ్తాను కూడా ప్రాబ్లం లేదు. కానీ మన మీడియాలో పేపర్ ప్రింట్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను ఎవరిని ఏ రోజు అగ్నిస్ట్ కాదు, ఇప్పుడు కొన్ని పేర్లు పర్టికులర్లు కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఒక చోట ఎక్కడైనా తప్పు జరిగితే 100% రాయండి, ఇది తప్పు, ఇది ఫ్రాడ్ జరిగింది, ఇది క్లియరు, ఇతను మోసం చేశాడు, తప్పు లేదు. సో తెలిసి తెలియకుండా ఏదో అంటారు, బతికే మనిషిని నడి రోడ్డు మీద నరికి చంపినట్టుగా మీరు అక్కడే చంపేస్తున్నారు. తెలిసి తెలియనట్టుగా ఏదో పేపర్లో కలము పేపర్ ఉందని రాసేస్తున్నారు. అది రాసేటప్పుడు కరెక్టా కాదా చూసి రాసుకోవాలి కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు, ఫ్యామిలీ, పిల్లలు అందరూ ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచండి. సొసైటీలో ఒక సోషల్ మీడియా అంటే మంచి పేరు ఉంది, మంచిది ఉంది. పేపర్ వాళ్ళు, ఇప్పుడు నేను ఒక విషయం మీకు అడుగుతున్నాను, డైరెక్ట్గా మన ఈనాడు పేపర్లో సినిమా చూపించిన బషీద్, నేరాలకు ఘోరాలకు తెర, బ్యాంకుల్లో రుణాలు ఇప్పిస్తానంటూ మోసాలు, సినిమా అవకాశాలు ఇప్పిస్తానని సినిమా వాళ్ళని మోసం చేసి నేను డబ్బులు తీసుకున్నట్టు. మీకు తెలుసు, ఎవడ్రా హీరో తర్వాత నేను స్ట్రైట్గా సినిమా చేసింది లేదు, కన్నడ సినిమా చేశాను, తర్వాత తమిళ్ తెలుగు సినిమాలో సినిమా రిలీజ్ చేసాను. సినిమా అనేది నీకు ఎక్కడా లేదు అసలు. నేను ఈ రోజు వరకు మీలో చాలామంది మీడియా వారికి తెలుసు, నేను ఈ రోజు వరకు ఒక ఆఫీస్కి వెళ్ళి కాఫీ కాదు వాటర్ కూడా తాగాను. నేను అల్లరల్లరి సినిమా చేసినప్పుడు కూడా జమినీ కిరణ్ చాలామంది ఆఫీస్కి వచ్చి కూర్చునేవాళ్ళు. ఒక మాటలు చెప్పండి, నేను మాట్లాడే మాటలు అన్నీ నిజాలు. సుకుమార్ డైరెక్టర్ ఉన్నాడు, మహేష్ బాబుతో సినిమా చేద్దామని పోకిరి తర్వాత నా కారులో తీసుకెళ్ళి మహేష్ బాబుతో కూర్చొని, ఒక మహేష్ బాబు ఏంది, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే అందరితో రిలేషన్ ఉంది నాకు. బట్ నేను వెళ్ళి బాబు సినిమా చేయని ఎవరిని అడగను, ఎందుకంటే నా ఇంట్లో నేనే హీరో, నా ఫ్యామిలీ, నా ఇల్లు, నా బిజినెస్. ఇది ఎలా రాస్తారండి, ఎవరు చెప్పారు మీకు? పైగా శనివారం, ఆదివారం, సోమవారం రాస్తూనే ఉన్నారు రుణాలు ఇప్పిస్తానని బ్యాంకులో. నేను ఏ బ్యాంకులోనూ ఉన్నాను, దుబాయ్లో ఆఫీస్ ఉందన్నారు, దుబాయ్లో ఆఫీస్ ఉంది, హైదరాబాద్లో అన్నారు, హైదరాబాద్లో ఆఫీస్ ఉంది, బెంగళూరులో అన్నారు, బెంగళూరులో ఆఫీస్ ఉంది, చెన్నై అన్నారు, చెన్నైలో ఆఫీస్ ఉంది, ముంబైలో ఆఫీస్ ఉంది. ఎస్బీకే గ్రూప్ అనేది నాదే కంపెనీ, ఎస్బీకే గ్రూప్ అనేది రామ్దేవ్ సినిమా ఎస్బీకే గ్రూప్ మీద రిలీజ్ అయింది కదా, ఎస్బీకే ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్బీకే ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎస్బీకే గ్రూపే నా కంపెనీ. సో మీకు ఇవన్నీ ఫైనల్గా నేను ఏం మాట్లాడతానంటే, ఈ ఎస్బీకే గ్రూప్లో ఒక బోర్డు, మన సినిమాలోనే ఆర్డర్ ఒక ఆయన ఒక బోర్డు చేసింది దాంట్లో, నా కంపెనీ ఫిలిం నగర్ దాంట్లో, ఆ బోర్డులో దుబాయ్ది, ఒక దుబాయ్లో ఆఫీస్ ఉంది, ఆ సింబల్ ఎస్బీకే గ్రూప్లో మిక్స్ అయింది దుబాయ్ ఆ బోర్డులో, అది మిక్స్ అయిందని నాకు తెలీదు. సో అది మిక్స్ అయినందువల్ల దుబాయ్ నుంచి మన తెలంగాణ పోలీసు వారికి, డీసీపీ రాధాకృష్ణ గారికి,
అక్కడ నుంచి ఈ ఈ లోగో ఎస్బీకే గ్రూప్ వాళ్ళు మా దీని మీద మిస్గైడ్ చేసి ఎంక్వైరీ చేయమని వాళ్ళకి లెటర్ వచ్చింది. సో నాకు తెలియదు. తర్వాత నాకు అడిగారు, మళ్ళీ దుబాయ్ వాళ్ళకి నేను లెటర్స్ అన్నీ పంపించాము, 2007లో నా కంపెనీ రిజిస్ట్రేషన్ ఉంది, ఎస్బీకే గ్రూప్ నాదే, ఎస్బీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాదే, ఎస్బీకే ఫైనాన్స్ ఎవ్రీథింగ్ నాదే, అదే డాక్యుమెంట్లు అక్కడ సబ్మిట్ చేశాము, అది క్లియర్ చేసుకున్నాం, ఎక్కడ ప్రాబ్లం లేదు, ఆ చిన్న ఇష్యూ అనేది జరిగింది, తప్పుంటే తప్పే చెప్తాను నేను. సో అది క్లియర్ అయిన తర్వాత నేను టాస్క్ ఫోర్స్ పోలీస్ వారికి, డీసీపీ రాధాకృష్ణ గారు కానివ్వండి, అండ్ గట్టుమల్లి సార్ కానివ్వండి, ఎస్ఐ మల్లికార్జున సార్ కానివ్వండి, టోటల్ 40 మెంబర్స్ పోలీస్ నన్ను పిలిచారు. నేను వెళ్ళాను, నా బ్యాగ్లో నా పాస్పోర్ట్, 14 అకౌంట్స్ బుక్స్, లక్కీగా నా అంతకుముందు నేను దుబాయ్ నుంచి వచ్చాను, ఆ రోజు ఆ డాక్యుమెంట్స్ ఈచ్ అదర్ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు 2 డేస్ నన్ను చెక్ చేశారు. అన్నీ చెక్ చేసిన తర్వాత డీసీపీ రాధాకృష్ణ గారు సార్ చెప్పారు, బషీద్ అన్ని డాక్యుమెంట్ కరెక్ట్ ఉండయి, కానీ మా కంప్లైంట్ రావటం మూలన మిమ్మల్ని ఏదేదో జరుగుతుందని ఎంక్వైరీ చేశాం, ఆల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను. మళ్ళీ నాకు నా పాస్పోర్ట్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా నాకు ఇచ్చేశారు. అక్కడ నుంచి బంజారాహిల్స్ వచ్చాను, బంజారాహిల్స్ పోలీస్ వారు చెక్ చేశారు, ఇన్స్పెక్టర్ రవిరాజ్ సార్ అందరూ చెక్ చేశారు. టోటల్గా ఆల్ డిపార్ట్మెంట్ 4 డేస్ నా డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి అన్నీ కరెక్ట్ ఉన్నాయి. అది అసలు మ్యాటరు. దాని గురించి కంపెనీ నా కంపెనీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ప్రాబ్లం క్లియర్ చేసుకొస్తే మీరు రాస్తున్నది పేపర్ వాళ్ళకు క్లియర్ కట్గా మోసాలు, బ్యాంకులో దోపిడీలు. 2005 నుంచి ఇప్పుడు సాక్షి పేపర్ వాళ్ళు ఉన్నారు. సాక్షి పేపర్ ఎప్పుడు వచ్చింది? 2010లో నన్ను రామ్దేవ్ సినిమా తీసుకుంటే సాక్షి పేపర్ ప్రమోట్ చేయమని అందరూ వచ్చారు. మేమందరూ మాట్లాడి సాక్షి పేపర్ వస్తుంది, న్యూస్ వస్తుంది చెప్తాం. మీరు 2005 నుంచి నేను నేరం చేశానని ఎన్ని ఎలా రాస్తున్నారు? ఇక్కడ ఇంకొక టీవీ వాళ్ళు ఉన్నారు, TV 10, ఈయన ఏమో ఒక యూట్యూబ్లో బషీర్ని అరెస్ట్ చేశారా, అక్కడ ఏం జరుగుతుంది, బురుడి కొట్టాడా, జరిగేది అసలు ఏమీ లేదు. ఇక్కడ నా పర్సనల్ మ్యాటర్, నా బిజినెస్, 100 కోట్లు స్కామ్ చేశానండి, నాకు 500 కోట్లు ఆస్తులు ఉండే చూపించానని పోలీస్ వారికి. ఈరోజు నిజంగా పోలీస్ డిపార్ట్మెంటు, తెలంగాణ పోలీస్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళకి నేను శిరస్సు ఉంచి తల ఉంచి ధన్యవాదాలు తెలుపు చేసుకుంటా. వీళ్ళు రాసే రాతలకి నాకు అంత క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన పని లేదు. పోలీసు వారు డైరెక్ట్గా లోపల పంపించేస్తారు ఎలా? ఇప్పుడు నేను నిజంగా, ఇప్పుడు రామోజీ గారు ఉన్నారు, నేను డైరెక్ట్గా మాట్లాడు, నాకు ఎవరి మీద కోపం లేదు, రామోజీరావు గారు ఉన్నారు, ఒక మీడియాలో ఒక పేపర్ ప్రింటింగ్ ఇంత నడుపుతున్నారు ఆయన, ఆయనకు తెలిసి ఇలా రాస్తుంటే ఇలాంటి వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? నిజంగా అంతా నా ఫోటోలు వేసేలా 3 రోజులు రాస్తున్నారు. నాకంటే అందంగా ఉంటారు రామోజీ గారు, ఎర్రగా ఉంటారు, నున్నంగా గుండు చేసి కొబ్బరి నూనె రాస్తున్నారు, హ్యాపీగా ఆయన ఏంటి ఫోటోలో, ఆయనది పేపర్ కాబట్టి ఎలా చేస్తాం? ఒక ఇప్పుడు ఇంకా ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఎవరైనా సరే, నేను ఫ్రాడ్ చేశాను, అసలు ఎవరు వచ్చి కంప్లైంట్ చేశాడు, ఫ్రాడ్ ఏంది, నేరాలు ఏంది, ఘోరాలు ఏంది, బురిడి కొట్టిన బషీద్ ఏంది, బ్యాంకులు రుణాలు ఇప్పిస్తానన్న బషీద్ ఏంది, ఎలా రాస్తారు సార్ ఇవన్నీ? ఏదన్నా రాసేటప్పుడు ఉండాలి కదా. ఇప్పుడు ఈరోజు వాళ్ళు నిజంగా డిపార్ట్మెంట్ వాళ్ళు నిజంగా, నేను అంతకుముందు నేను 2005లో మాట్లాడాను సార్, నాది పేపర్ ల్యాండ్ వచ్చేనప్పుడు, అప్పుడు నేను నిజంగా పోలీసు వాళ్ళకి ఎగ్నిస్ట్గా ఉండేవాడిని, ఇట్లా చెప్తున్నారు అంటే మాట్లాడుతున్నాడు. ఈరోజు డిపార్ట్మెంట్ నిజంగా మీకు చెప్తున్నాను, నేనే కాదు మా చెల్లి అయినా మా అమ్మ ఎవరైనా సరే లేడీస్ అయినా సరే ఈరోజు డిపార్ట్మెంట్ దగ్గర అందరూ చదువుకున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు పేపర్ ఎంక్వైరీ చేసి చూస్తారు. నాకు అదే అర్థమైంది, అసలు ఇది అయితే ఏంది, ఇతని వ్యాపారం ఏంది, ఇతను కరెక్ట్ ఉన్నాడా లేదా, ఇతని బ్యాంక్ ఏంది. ఇది ఇప్పుడు మీరు ఈ రకంగా పేపర్ వాళ్ళు రాస్తున్నారు, ఇది చూడండి మీరు, అది ఏ రకంగా అయినా కానీ ఇప్పుడు ఈయన మన ఈనాడు పేపరే 3 రోజులు ఆయన, మరి నా ఫోటోకి అంత ఇంట్రెస్ట్ ఏందో ఆయనకి, రాస్తూనే పోతున్నారు. చూస్తుండండి, ఇంకొక ఛానల్ ఉంది, చూస్తూ ఉండండి నా ఛానల్. ఏం చూడాలండి, ఒకటి జీవితంతో ఆడుకుంటే చూస్తూ ఉంటారా? మళ్ళీ ఇంకొక అతను ఒక హీరో, అతను ప్రత్యేకంగా ట్విట్టర్లో ఎన్నిట్లు పెడుతున్నాడు. నేను చెప్పా, అరే బాబు నీ సినిమా మూలాన నా జీవితం 100 మంది ప్రొడ్యూసర్ల జీవితాలు పోయింది, ఒక అతనికి హార్ట్ అటాక్ వచ్చింది, అతను పోయాడు, ఎవరు బాగోలేరు, మళ్ళీ 5 స్టూడెంట్లను పెట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అది ఏదైనా సినిమా వాళ్ళకి మాయమాట చెప్పి సినిమా తీశాడు. వాళ్ళు పోయారు, ఇప్పుడు 5 స్టూడెంట్లకి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంట్లో రానట్లేదు. అతను రాస్తాడు, నేను ముందే చెప్పాను, నాకు కూడా మోసం చేశాడు,
నీ సినిమా రిలీజ్ చేసి 4 కోట్లు పోయింది నాకు. నీ వాయిస్ పెట్టలేదని గోలగోల పెట్టావు. 19 సినిమాలు వాయిస్ పెట్టారు, అందరు పోయారు. వాయిస్ మార్క్ అంటే సత్యం వాడిని ఎవరు లేపలేము. సరే, సినిమా గోల్ అనేది వదిలేయండి. పర్సనల్గా నేను ఒకటే అడుగుతున్నా మీ అందరికీ, నేను మీడియా ముందు మాట్లాడేది ఏంటంటే, నేను ఎవరిని వదలను డైరెక్ట్గా. ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడుతున్నా రామోజీ గారి రావు గారికి డైరెక్ట్గా, నేను హైకోర్టులో రిట్ ఫైల్ చేస్తున్నాను. నాకు ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఈ పేపర్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, మీకు ఎవరు చెప్పారు? పోలీసు వారు నాకు క్లీన్ చిట్ ఇచ్చి పంపిస్తే, అంటే పోలీసు వాళ్ళు పిలిస్తున్న క్లారిఫికేషన్ ఇవ్వాలా లేదా? ఈరోజు డిపార్ట్మెంటు తప్పున్నోడికి ఆన్ ది స్పాట్ ఎఫ్ఐఆర్ రాస్తే జైలు పంపిస్తారు. నాకు ఆఫీసులు ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియా. ఎస్బీకో గ్రూప్ నాదే. అసలు లోగో అనేది డైరెక్ట్గా డిపార్ట్మెంట్ చెప్పారు. ఆ లోగో ప్రాబ్లం మూలన మాకు దుబాయ్ దౌత్య కార్యాలయం నుంచి నోటీస్ వచ్చింది కాబట్టి నేను పిలిచాం బషీర్. ఇలా రాస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ సాక్షి పేపరు, ఒక రాశారు సాక్షి పేపర్ ఉంటారు కదా, నన్ను అడగండి. ఇక్కడ నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాను, ఏ బ్యాంకులో మోసం చేశాను, ఎవరిని ఫ్రాడ్ చేశాను, బురుడి కొట్టిన ఎవరిని బురుడి కొట్టాను. నా సినిమా అనేది ఎప్పుడో ఒకటి తీస్తాను, ప్యాషన్ తీస్తాను, అయిపోయింది. ఇంకొకటి మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తాను. 1 మినిట్ మీకు టైం, ఎవరిది టైం వేస్ట్ చేయను, స్ట్రైట్ కానీ మాట్లాడతాను. ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు రాజు ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పారు. నేను అప్రోచ్ అవటానికి నన్ను పోలీస్ డిపార్ట్మెంటు డీసీపీ సార్ పిలిస్తే అక్కడ 100 మంది పోలీసుని కలిసి మొత్తం నేను క్లారిఫికేషన్ ఇచ్చే పనిలో ఉన్నాను 1 వీక్ నుంచి. ఇక్కడ నేను అక్కడే ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, అల్లరి ఎవడ్రా హీరో కథానాయకుడు అరెస్ట్, బురుడి కొట్టిన ఇవన్నీ రాస్తూ వస్తున్నారు. ఓకే, నేను క్లారిఫికేషన్ ఇవ్వడం నన్ను అడిగారా మీరు? లేదు, మీరు రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ పేరు ఎత్తే మాట్లాడుతున్నా కదా, నేనే తప్పు మాట్లాడితే ఇప్పుడు వదలదు కదా. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవా? వాళ్ళు ఏడవరా? మీకు అదే, ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడుతుంది మన బషీద్ కొంత. ఇప్పుడు మన దాంట్లో పేపర్ మీడియాలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, కొంతమంది ఉన్నారు. వాళ్ళకి పేరు దొరికితే చాలు. ఇప్పుడు కొన్ని మీకు టీవీ ఓపెన్ చేయండి ఛానల్స్, దాంట్లో ఇప్పుడు మీకు ఇవాళ నేను రేపు కోర్టుకి వీళ్ళందరూ రావాల్సిందే. ఎందుకంటే ఆన్లైన్లో చెక్ చేస్తారు, ఎవరు పెట్టారో. ఓకే, పవన్ అంట, ఆ పవన్ పెట్టాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, అక్కడ ఏం జరుగుతుందో, ఎన్ని ఘోరాలు చేశాడు, ఎంతమందిని మోసం చేశాడు, ఎంకి ఎన్ని బ్యాంకుల్లో లోన్ తీసుకున్నాడు, 100 కోట్లకు పైగా ఒక్కొక్కళ్ళ దగ్గర 30 లక్షలు డ్రా చేశారు. ఇప్పుడు మీరు ఉన్నారండి, నేను 10,000 మీ దగ్గర అడుగుతాను. నేను అడగగానే తీసి ఇచ్చేస్తారా మీరు? నీకు 10,000 ఎందుకు ఇవ్వాలని అడుగుతారు కదా. 30 లక్షల కోట్ల రూపాయలు నాకు ఇస్తూ జనం 2005 నుంచి, అంటే 2005 నుంచి మరి ఈ డిపార్ట్మెంట్ లేదా? నిజంగా నా మీద ఇష్యూ జరిగిందండి. ఇష్యూ జరిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం యాక్షన్ తీసుకుంటారో, కోర్టు ఏం యాక్షన్ తీసుకుంటుందో అప్పుడు దాకా నాగండి. ఇవాళ మేము నేను అక్కడే ఉన్నాను, నేను చూస్తూనే ఉన్నాను, బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అప్పుడు డిపార్ట్మెంట్కే పూర్తి డాక్యుమెంట్ సబ్మిట్ చేయలే నేను. నేను ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నాను, నా ఇన్కమ్ ట్యాక్స్ 81 CR పే చేస్తున్నాను, 500 కోట్ల ఆస్తులు హైదరాబాద్లోనే ఉన్నాయి అని. నేను 14 అకౌంట్ బ్యాంక్ అకౌంట్లు, అకౌంట్ నెంబర్తో సహా ఐఎఫ్ఎస్సి కోడ్తో సహా బ్యాంక్ పోలీసులు చెక్ చేశారు, నా పాస్పోర్ట్ చెక్ చేశారు. డిపార్ట్మెంట్ నాకేం చుట్టం కాదు, మీకేం చుట్టం కాదు. ఈరోజు నేను డిపార్ట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ అని ఎందుకు చెప్తున్నాను? ఇవి చదువుకున్న వాళ్ళు మనకంటే వాళ్ళు ముందు చూస్తున్నారు కేసు అనేది, అంత పరిశీలించి కేసు తీసుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. నాకు ఆ డిపార్ట్మెంట్తో నాకు నేను ఇదే 2005 నాకు ఒక ప్రాపర్టీలో ఇష్యూ వచ్చింది, అప్పుడు నేనే గురించి మాట్లాడాను. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు రాసిన దానికి నన్ను ఎందుకు క్లారిఫై ఇస్తారు? డిపార్ట్మెంట్ డైరెక్ట్ అరెస్ట్ చేస్తారు ఎన్ని ఏందిరా అని ఎందుకు? ఇప్పుడు మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తున్నారు? ఇప్పుడు నేను నాకు ఒకటండి, నేను 0 మనిషిని కాదు. నాకు ఎంత ఖర్చు అయినా సరే డైరెక్ట్గా నేను హైకోర్టులో రిట్ ఫైల్ చేస్తాను. ఇప్పుడు ఆన్లైన్ పెట్టిన వాళ్ళందరూ కోర్టుకు వస్తారు ఏ బేస్ మీద? ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మిమ్మల్ని నేను వేగ్గా ఏదో ఒకటి చెప్తే ఎలా కుదిరింది? నేను మీ ఎదురుగా పేపర్ పట్టుకుని ఉంచున్నాను. ఇక్కడ సాక్షి పేపర్ ఉంది, ఈనాడు పేపర్ ఉంది, ఇంగ్లీష్ పేపర్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ పేపర్లు జనరల్గా రాశారు చూడండి, డీసీ కానివ్వండి, మన టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి.
ఎస్బీకే గ్రూప్లో లోగో ప్రాబ్లం అయింది, అది బషీద్ మిస్గైడ్ చేశారని టాస్క్ ఫోర్స్ పిలిచారు, ఎంక్వైరీ చేస్తున్నారు. దిస్ ఇస్ క్లియర్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సినిమాల్లో వేషాలు ఇస్తానని డబ్బులు తీసుకున్నాను, బ్యాంకుల్లో బురుడి కొట్టాను, ఫైనాన్స్ ఇప్పిస్తాను 30-30 లక్షల్లో కోటి రూపాయలు ఒక్కొక్కటి వసూలు చేశాము. బషీద్ 2005 నుంచి నేరాలు చేస్తూనే వస్తున్నారు, కోట్ల రూపాయల స్కామ్, ఇదంతా కరెక్టా? మీరు చెప్పండి. ఇప్పుడు నాకు ఏడవటం రాదు, నాకు హార్ట్ అటాక్ అనేది రాదు, నా హార్ట్ గట్టిగా ఉంది. ఇప్పుడు మీ అందరికి నేను చెప్పాలి కదా ఎలా? ఇప్పుడు మీరు ఆలోచించండి సార్, నేను ఇంతసేపు మాట్లాడినా, మీ దగ్గర పేపర్ ఉంది. ఇప్పుడు మీ అందరు మీకు ఉన్న వాళ్ళు, సాక్షి వాళ్ళు, ఈయన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నా ముందు రండి డైరెక్ట్గా. ఏం చూసి రాశారు మీరు? రాయండి. ఇప్పుడు నన్ను మీడియా, నేను అనేది ఏది లేకుండా ఒక మనిషికి, నా బిజినెస్ అండి, నా బిజినెస్ అన్ని, నేను చెప్తున్న దుబాయ్లో ఆఫీస్ అన్ని చోట్ల ఆఫీస్ ఉన్నాయి. ఎలా రాస్తారు? ఇప్పుడు ఇంకో విషయం, ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు నేను గాంధీ లాంటి క్లీన్ షీట్ మనిషి నేను చెప్పను. నేను ఒకటే అడుగుతాను, నేను చేసిన తప్పేంది మీరు రాస్తున్నది? పవన్ కళ్యాణ్, నేను ఏమన్నా పవన్ కళ్యాణా? మీరు తిడుతూ ఉంటాను, నేను తిట్టించుకుంటాను, మీరు రాస్తూ ఉండండి, నేను కొట్టుకో, నేను తిట్టించుకోను, నేను ఇలా రాస్తే ఊరుకోను, అందరికీ నోటీస్ పంపిస్తాను, కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలి. సో మీ అందరికి నా ప్రాబ్లం, నా వేడుపు ఎందుకు చెప్పుకున్నా అంటే, దయచేసి, చాలా ఉంటే మాట్లాడాలంటే ఏం మాట్లాడను, దయచేసి మీరు ఏమో ఎవరైనా సరే ఒక మనిషి గురించి రాసేటప్పుడు ఇంత డీ గ్రామర్గా రాయాల్సిన అవసరం ఏందండి? నేనేం చేశాను? నాకు ఎవరు ఏ బ్యాంకులో కోట్లు డ్రా చేసి ఇచ్చాను నేను? ఇప్పుడు మీరు రాసే రాతలు నిజంగా డిపార్ట్మెంట్ ఏమాత్రం ఇది చేస్తానని? నా పరిస్థితి ఏంది? ఇలా రాస్తున్నారు, నాకు పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు, ఉంటారు కదా. మీ నా ప్లేస్ వచ్చి చూడండి. డిపార్ట్మెంట్ పని చేసుకుంటుంది కానీ మీకోసం నా కోసం కూర్చోదండి. ఇప్పుడు నాకు వినండి వినండి, డిపార్ట్మెంట్కి నేను అడిగేదానికి వాళ్ళు ఒకటే అంటారు, నువ్వు ఒక దాంట్లో నీ బిజినెస్లో ఫలానా దుబాయ్ దైతే వాళ్ళు కార్యాలయంలో ఇచ్చారు కాబట్టి పరిశీలించాం, నీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసాం, నా తప్పు ఉంటే నా పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ సీజ్ చేసి కోర్టుకు పంపిస్తారు, లీగల్ చూసుకుంటుంది డిపార్ట్మెంట్. దీంట్లో ఏం లేదు. డిపార్ట్మెంట్ మాట ఎందుకు ఎత్తానంటే, ఇలా రాసే వాళ్ళ దానికంటే డిపార్ట్మెంటు 100% వాళ్ళు కాళ్ళు ముక్కొచ్చి ఈరోజు మన తెలంగాణ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఇలా రాసినప్పుడు వాళ్ళు ఇంకో రకంగా ఇచ్చేస్తారు కదా. ఇప్పుడు నేనే నన్ను ఇవన్నీ చేయాల్సింది ఏముంది, డైరెక్ట్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో రాసుకో, కేసు కోర్టు పంపించేస్తారు దేనికి? ఇప్పుడు మీకు ఇప్పుడు ఎందుకు రాస్తున్నారు? సినిమా ఇంపాక్ట్ కానీ కాదండి. ఇప్పుడు ఇక్కడ రాస్తుండే టీవీ 10 TV నవీన్ అంట ఝాన్సీ అనే అమ్మాయి అడుగుతుంది, దాంట్లో ఛానల్లో చూడండి ఏమని అడుగుతుంది నవీన్, అక్కడ ఏం జరుగుతుంది, బషీర్ని ఎలా తీసుకొచ్చి ఎలా తీసుకెళ్తున్నారు, ఎన్ని కోట్లు స్కామ్ చేశాడు. ఓకేనా? మీరు వినండి సార్, నేను చెప్తాను. ఓకే, ఇంకొకటి దిలీప్ రెడ్డి ఛానల్, ఓకేనా, ఎందు రాస్తున్నాను, ఈయన ఏం మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళ దగ్గర 30 లక్షల నుంచి కోటి రూపాయల దగ్గర వసూలు చేసిన బషీద్, సినిమా అవకాశాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుంటున్నా. ఎవరండి తినే సినిమా? ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి నేను స్ట్రైట్ మూవీ ఇక్కడ చేయలేదు, పార్ట్నర్షిప్గా చేశాను, తమిళ మూవీ చేశాను కదా, ఎవరిద డబ్బులు తీసుకున్నా? ఒకటేనండి, మీకు ఎందుకు అడుగుతున్నా అంటే, క్రైమ్ 9 న్యూస్ అంట, ప్రసన్న అందరికీ ఆల్రెడీ నా కంపెనీ ఉందండి, ఎస్బీకే గ్రూప్ కంపెనీ చైర్మన్ నేనే, ఆల్ ఓవర్ ఇండియా నా బ్రాంచెస్ ఉన్నాయి, దుబాయ్లో హెడ్ ఆఫీస్ ఉంది, అంతా క్లియర్ అండి, లీగల్గా అన్ని ప్రొసీడ్ అవుతున్నాము. ఫస్ట్ రామోజీరావు గారికి లీగల్ నోటీస్ పంపించి రిట్ ఫైల్ చేస్తున్నాం కోర్టులో, 20 crores నాకు పరువు నష్టం జరిగింది. అది ఎందుకు జరిగిందన్నా అంటే, ఒక మూవీ మొన్న రిలీజ్ అయింది, ది బాడీ, ఆ మూవీ మీద హైకోర్టులో బాంబేలో నా స్టే ఇచ్చారు, మన నోటుకు బోర్డు మూవీ వాళ్ళు రీమేక్ కొనకుండా సినిమా చేశారు. ఆ 13వ తారీఖు రిలీజ్ అది, 11వ తారీఖు నన్ను డిపార్ట్మెంట్ నన్ను చేసుకున్నారు. ఓకేనా? సో రెండోది,
ఇదంతా క్లారిఫికేషన్ ఇవ్వాలి. నేను చెప్తాం కాదండి, ఇప్పుడు అందరు ఇల్లు ఆన్లైన్లో పెట్టున్నారు. హైకోర్టుకు వచ్చి ఎవరెవరు పెట్టారో ఎవరెవరు రాశారో హైకోర్టుకి రావాల్సిందే. నేను ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పా, నేను పవన్ కళ్యాణ్ అనుకోండి, తిడుతూ ఉండండి, నేను తిట్టించుకుంటాను, తిడుతూ ఉండండి. ఎందుకండి నన్ను, నేను ఎవరి కోసం, నేను నా ఫ్యామిలీ నా బిజినెస్, నాకు ఏ గోల లేదు. ఏ అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకుంటాను రాస్తారు, నాకు ఏ ఒక స్మోకింగ్ అసలు నేను ఏం నాకు సంబంధం లేని విషయాలు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొన్ని పేర్లు ఉండే సార్, నేను చెప్పాను బషీద్ సినిమా చేద్దాం, పార్ట్నర్షిప్ చేద్దాం. ఎందుకు నిన్న రిలీజ్ అయిన బాలకృష్ణం చెప్తున్నా, ఈ పెద్ద పెద్ద మూవీస్ వాళ్ళు నాకండి, నేను కూర్పా ఎవరికి టైమే నాకు వద్దు, నాకు టైం లేదు, నా స్థానంలో నా బిజినెస్ నాకున్నాయి. పెద్ద ప్రొడ్యూసర్ కావచ్చు, నాకు ఎవరిదైనా కూర్చోను మాట్లాడను సార్. మీకు తెలుసు, కొన్ని మీకు తెలుస్తూ ఉంటాయి, నేను చెప్పవకర్లా, నా పని నేను చేసుకుంటున్నాను. జరిగింది రాయండి, నేను బాధపడను. ఇప్పుడు కొన్ని వినండి, రాయండి అని కాదు, అందరికీ నోటీసు పంపిస్తాను, లీగల్గా ప్రొసీడ్ అవుతాను. హైకోర్టులో రిట్ ఫైల్ చేసినప్పుడు వీళ్ళందరూ సమాధానం చెప్పాలి, ఎందుకంటే ప్రతి పేపర్ ఉంది కదా, ఈయన సాక్షి పేపర్ పక్కా 420, ఏదో సినిమా టైటిల్ అండి ఇది, పక్కా 420 హెడ్డింగ్ పెట్టుకున్నావు. మీకన్నీ నేను ఎవరి గురించి మాట్లాడను, ఎవరికి ఎన్ని స్కాములు ఉండో మీ మీడియా వాళ్ళందరికీ తెలుసు. నేను కోడ్ని కూడా కొయ్యలేదండి, నేను ఎంత ఎలా రాస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోతున్నారు. ఇంకోటి, ఇప్పుడు నేను సినిమాలు చేశాను కదండి, 5 సినిమాలు, మీకు ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు ఇప్పుడు ఇదేదో కాదు, నాకు బాధతో మాట్లాడుతున్నా. 5 సినిమాలు చేశాను, మెంటల్ పోలీస్ కావచ్చు, నోటుకు బోర్డు కావచ్చు, ఈ దరిద్రం ముఖంది ప్రాజెక్ట్ జెట్ కావచ్చు, ఏదైనా 5 సినిమాలు చేశాను నేను. ఈ 2018లో 5 సినిమాలకు కూడా శాటిలైట్ ఈరోజు కూడా అమ్మలా. ఎందుకు అమ్మలేదంటే నేను భిక్షాందేహి పనులు చేయను, కాటా రేటుకి అడిగితే వద్దని పక్కన పడేసా, చట్నీస్కి వెళ్ళి టిఫిన్ చేశాను అనుకున్నా. ఎందుకు అనుకున్నానంటే నాకు అక్కర్లా, నేను ఇంకోటి దగ్గర డబ్బులు తీసుకోవటం ఏందనేది ఎవడైనా ఎవరు, నేను ఎందుకు అడుగు, నేను తీసుకుంటాను. ఒకటి, మీరు నాకు కొన్ని విషయాలు, ఎందుకంటే నాకు ఈ లాంగ్వేజ్ రాదు, ఇలా నేను పొలిటికల్ లీడర్ని కాదు, నాకు రాదు, కొన్ని రాసుకున్నాను, మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీకు మీరే ఆలోచించండి, నా ప్లేస్లో ఉంటే మీరేం చేస్తారు. ఇప్పుడు మీలో నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, చెప్తున్నాను మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు అందరికీ ఉన్నాం సార్. సో ఇంకొకటి, మీకు అమ్ము అసలు ఒక విషయంలో చెప్పాలంటే, లేదు నేను ఇండియన్ భారతీయుణ్ణి, ఇక్కడ ఉండొద్దా చెప్పండి, వెళ్ళిపోతాను, బుట్ట సద్దా సర్దుకోండి, వెళ్ళిపోతాను, రోడ్డు మీద పడిపోయి వెళ్ళిపోతాను, అదన్నా చెప్పండి. మీరు రాసేవాళ్ళు మా నా మీద అంత కక్ష ఉంటే మీకు వెళ్ళిపోతాను. సాక్షి వారు ఎన్ని లోస్కులు ఉండే చెప్పండి, మీ ఛానల్స్తో కానివ్వండి, మీ పేపర్లో కానివ్వండి, మీ ఎవరైనా కానీ, నేను ఎప్పుడైనా మాట్లాడానా? ఇదే ఈనాడు రామోజీరావు గారు ల్యాండ్లో 2.5 ఎకర్ నాది, ఎప్పుడు 10 ఏళ్ల క్రితం నా పేరు మీద రిజిస్టర్ ఉంది, అమ్మేని గట్లోంచి వెళ్ళేటప్పుడే సగం ఉంది, పక్కన పడేసాను. నేను చూశానండి, నా చిన్నతనంలోనే ప్రాపర్టీలు కొన్నాను, ఎన్ని చూశాను, వద్దు నాకు ఇష్యూలండి, నా సొంత ప్రాపర్టీలు కొన్ని వదిలేసుకున్నాను. మీరు ఎలా రాస్తున్నారు అసలు, ఏ ఈ గోల్ ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే ఇంకేదో కాలు ఇంకోటి ఏడుస్తున్నాడు అని ఎందుకు? మీ సాక్షివారు ఉంటారు కదా ఇక్కడ, సాక్షివారు ఈనాడు మిగతా పేపర్ ఆంధ్రజ్యోతి అందరు ఉన్నారు, చూసి చూడనట్టు కొన్ని కదిట ఇదేందండి ఉండే దుబాయ్లో ఆఫీస్ అన్ని చోట్ల ఉండే ఆఫీస్ ఉండకూడదా నాకు? కట్టు వినండి, మీరు కొన్ని రాస్తున్నాను, ఇవన్నీ చెప్పాలంటే ఎవరికి ఏ కాదు, ఎంత డీగ్రేడ్ చేస్తున్నారంటే మీరు. ఫైనల్గా నేను అనేది ఒకటే సార్, ఒకటే మాట అందరికీ, మిత్రులకి సోదరులకి అన్నదమ్ములకి అందరికీ నేను ఒకటే అడుగుతున్నా, ఒకటే మాట్లాడుతున్నా. ఇలా రాస్తా పోయారు, అది వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్ లేకుండా బ్లెండర్గా రాసేశారు, వాళ్ళకు కూడా తెలుసు, నా ముందున్నా కానీ తర్వాత నాకు తెలుసు. ఓకేనా, ఇలా రాసినా కానీ నిజంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వాళ్ళకి నేను శిరస్సు వచ్చి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రెండోది,
ఏదన్నా రాసేటప్పుడు క్లారిటీ తీసుకొని రాయండి. మూడోది, నేను ఎవరిని వదలను, నేను రాసిన అన్నీ నేను ఇప్పుడు ఆల్రెడీ లీగల్గా ప్రొసీడ్ అయిపోయాను. నేను క్లియర్గా అనౌన్స్ చేస్తున్నాను, రామోజీరావు గారికి డైరెక్ట్గా నోటీసు హైకోర్టులో రిట్ ఫైల్ చేస్తాను. సెకండ్ సాక్షి వారు కూడా ఈ రకంగా రాశారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి కోర్టులో చేయాలి. ఆ తర్వాత యూట్యూబ్లో గూగుల్లో పెట్టిన వాళ్ళందరి ప్రూఫ్ నేను తీసుకున్నాను, వాళ్ళు కూడా కోర్టుకు రావాలి. అంటే నెక్స్ట్ నాకు జరిగినట్టుగా ఇంకొకటి జరగకుండా నేను చేస్తా, అది ఎంత ఖర్చు అయినా పర్లేదు. నా పనులన్నీ మానుకొని దీని మీదే ఉంటారు రేపు మార్నింగ్ నుంచి. నాకు ఆఫీసులు, నాకు స్టాఫ్ 10 మంది స్టాఫ్ అండి నా బిజినెస్కి, ఇండియా కానీ దుబాయ్ కానివ్వండి. నేను 10 మందికి భోజనం పెట్టే మనిషి నేను, మీరు రాస్తున్నారు ఇట్లా. ఇంకొకటి, సార్ ఇప్పుడు ఇలా ఉంది, ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను, నేను డబ్బా కొట్టను. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో మన హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీ గారు ఉన్నారు. ఒకసారి నేను ఒక 20,000-25,000 పీపుల్స్ని బట్టి ఇఫ్తార్ ఎందుకు చేస్తుంటే మేము ఫ్యామిలీ వెళ్ళి అడిగాము. అడిగితే ఆయన అంత బిజీలో ఉండి కూడా ఏం చేస్తున్నాయిందమ్మా అంటే, సార్ ఇట్లా ఫంక్షన్ చేస్తున్నాను, దీంట్లో కుల మత భేదం లేకుండా ఫంక్షన్ దాదాపు 20,000 మంది దాకా. సరే అమ్మా నేను వస్తున్నాను. అంటే నేను నా కోసం లేదు అని కాదు, నేనేమంటానంటే ఈరోజు మనకు అందరూ చదువుకున్న వాళ్ళు, డిపార్ట్మెంట్ చాలా మంచిగా ఉంది, ఓకేనా? ఇలాంటి దాంట్లో నిజంగా తప్పులు జరిగితే డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, లీగల్గా కోర్ట్స్ ఉన్నాయి, లా ఉంది, అందరు చూసుకుంటారు. అనవసరంగా ఇంకొకరి పర్సనల్ విషయంలో మీరు దూరి ఇలా ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని అది ఎంత డీ గ్రామర్ చేసి, ఒక మనిషి ఒక లైఫ్ చిన్న దాంట్లో నుంచి పైకి వచ్చి వాడు ఒక స్టేటస్లో ఒక మనిషి ఒక పరువు సంపాదించుకోవడానికి ఎంతో టైం పడుతుందండి. దాన్ని మీరు కుంగ చేసి గుల్ల చేసి 5 నిమిషాల్లో దాన్ని కుల్లి పారేసినట్టుగా చేస్తున్నారు, అది 2 నిమిషాలు పడుతుంది మీకు. ఆ మనిషి కెరీర్ పోతుందండి. దయచేసి ఏదైనా సరే ఒక మనిషి తప్పు చేసి మీకు క్లియర్గా మీ కళ్ళ ముందుంటే రాయండి, ఏమన్నా చేయండి. అంతేగాని ఏం లేని దాన్ని మీ ఇష్టం వచ్చి రాసుకుంటూ పోయి ఇలా జీవితాలు నాశనం చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for all your filmy updates, please subscribe to Dot Entertainment. For filmy updates, please do subscribe to Dot Entertainment. Hi, this is Nabha Natesh. Please subscribe to Dot Entertainment.